ప్లాస్మా ట్రీట్మెంట్ అని కొన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. కొన్ని సత్ఫలితాలు వస్తున్నాయి. కొంత దాని నుంచి ఎక్కువ మంది డిశ్చార్జ్ అయినటువంటి పరిస్థితులు కనబడుతోంది. ఏపీ గవర్నమెంట్ ఎస్పెషల్లీ ఈ విషయంలో ఎటువంటి కార్యాచరణతో వెళ్తోంది, దానికి సంబంధించిన వివరాలు అంటే మీరేం చెప్తారు? వ్యాధికి టీకా లేదు, మందులు లేవు. సో కనుక నివారణ మాత్రమే. ఆ నివారణకి మనము మీడియా ద్వారా కానివ్వండి, లేకపోతే వాలంటీర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఈ సమాజంలో మనము మోర్ క్యాంపెయిన్ చేసి, అండ్ ఇదివరకు ఎన్నో మరణాలు జరిగినాయి. మనము 1920లో చూసుకుంటే స్పానిష్ ప్లేగ్లో 5 కోట్ల మంది చనిపోయారు, కానీ వాళ్ళకప్పుడు అవేర్నెస్ లేదు. అండ్ స్మాల్ మాక్ పాక్స్లో అప్పుడు 5 కోట్లు చనిపోయారు, తర్వాత కలరా వచ్చినప్పుడు చనిపోయారు. కానీ ఇప్పుడు అవేర్నెస్ ఎక్కువ ఉండటం వల్ల ప్రజలు కూడా లాక్డౌన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే మాస్క్ వేసుకోవాలి, హ్యాండ్ వాషింగ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు ఇందాకే హార్డ్ ఇమ్యూనిటీ గురించి చెప్పారు, అది ఇజ్రాయెల్లో టెస్ట్ చేశారండి. అది ద టౌన్ ఈజ్ బే బ్రాక్. ఇందులో లెస్ దెన్ 6 ఇయర్స్ పిల్లల్ని, 65 ఇయర్స్ ఉన్న ఓల్డ్ పీపుల్ని ఇంట్లో నుంచి రానివ్వకుండా కట్టుదిట్టం చేసి 6 సంవత్సరాల తర్వాత 19 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళని మాత్రం కాలేజెస్కి పంపిస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు సొసైటీలో తిరగటం వల్ల కాలేజెస్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ గెటింగ్ యాంటీబాడీస్. సో తద్వారా ఏంటంటే హార్డ్ ఇమ్యూనిటీ వల్ల మనం చెక్ పెట్టొచ్చు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే అరౌండ్ 50% పీపుల్ దే హ్యావ్ 16 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఉన్నారు. కనుక హార్డ్ ఇమ్యూనిటీ అనేది వీ కెన్ ట్రై. అండ్ ఈవెన్ మన దగ్గర హార్డ్ ఇమ్యూనిటీ కూడా చెక్ చేయడానికి మనము ఈ యొక్క ఐజీజీ ఐజీఎం డియో కిట్స్ కూడా ఆర్డర్ చేయడం జరిగింది. ఇందులో కనుక ఐజీజీ కనుక పాజిటివ్ ఉంటే దాని దట్ ఈస్ లైక్ దే హ్యావ్ ఏ క్రానిక్ ఇన్ఫెక్షన్, దే ఆల్రెడీ డెవలప్డ్ యాంటీబాడీస్. సో దాన్ని మనం కోవిడ్ వారియర్స్గా పెట్టి వాళ్ళు క్వారంటైన్లో పెట్టి వీ గివ్ దెమ్ ఏ మెడిసిన్స్. సో ఐజీఎం ఉన్న వాళ్ళు దాని ఇన్ఫెక్షన్ విదిన్ 3 to 7 డేస్ ఆఫ్ ఎక్స్పోజ్ టు కరోనా అప్పుడు పాజిటివ్ వస్తాయి. సో ఎప్పుడైతే ఐజీఎం పాజిటివ్ వస్తుంది, ఐజీజీ పాజిటివ్ వస్తుంది, రెండు ఉంటే దెన్ దే ఆర్ వెరీ సివియర్ కేసెస్. సో దోస్ పీపుల్ నీడ్ టు బి డిపెండింగ్ ఆఫ్ ద సిమ్టమ్స్ బట్టి హాస్పిటల్స్లో పెట్టాలా లేకపోతే క్వారంటైన్ వార్డ్స్లో పెట్టాలనేది ద రిజల్ట్స్ని బట్టి ఉంటుంది. ఏదేమైనప్పటికీ వీళ్ళకి పాజిటివ్ వచ్చినా దెన్ కన్ఫర్మ్ విత్ ఆర్టీపీసీఆర్ దట్ రియల్ టైమ్ అండ్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్, ఇది మనకి క్లారిటీ వస్తుంది. అది ఇదొకటి. తర్వాత ప్లాస్మా థెరపీ, ఆల్ దీస్ థింగ్స్ మనం ఏంటంటే వెన్ వీ ఎక్స్పోజ్ టు ద మెనీ పీపుల్, లైక్ ఇప్పుడు కేసెస్ పెరుగుతున్నాయి, మనం ఎలా కట్టుదిట్టం చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఏ ఇన్నోవేటివ్స్. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ అంటున్నారు, వ్యాక్సిన్ వోంట్ బి కమింగ్ ఇన్ 3 మంత్స్. ఎందుకంటే దానికి ఓన్లీ ల్యాబ్ దశలోనే ఉంది, దాన్ని ప్రయోగం చేయాలి. ద అడినో వైరస్ దెన్ ఈ యొక్క ఏదైతే కరోనా వైరస్ స్పైక్స్లో ఉన్న ఆర్ఎన్ఏని కలిపి ఇంజెక్ట్ చేసినప్పుడు దెన్ మన ఫ్యూచర్లో వాళ్ళకి యాంటీజెన్ ఇచ్చినప్పుడు దెన్ యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. కనుక ఫ్యూచర్లో వాళ్ళకి కరోనా వైరస్ వచ్చినా కానీ దే కెన్ విత్స్టాండ్ ద ఇన్ఫెక్షన్. కానీ ఇప్పుడు కరోనా వైరస్కి వ్యాక్సిన్ అనేది ఇంత తొందరగా రాదు. ఎందుకంటే ఇప్పుడు మనము ఫస్ట్ యానిమల్స్లో చేయాలి, దెన్ వీ హ్యావ్ టు డూ ఫర్ లైక్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ని బట్టి, ఒక చైనా కానీ, యుఎస్ కానీ, ఇండియా కానీ, డిఫరెంట్ స్ట్రెయిన్స్ అయితే ఉన్న మొత్తం తీసుకొని అండ్ అరౌండ్ 5 మల్టీనేషనల్ స్టడీ చేయాలి. చేయాలంటే మినిమం అండ్ మనము ద టీ సెల్స్, బీ లింఫోసైట్స్, యాంటీబాడీస్ ఎలా డెవలప్ అవుతుంది, సో ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత దెన్ వీ కెన్ రిలీజ్ ద వ్యాక్సిన్. సో మీన్ వైల్ మనకి లాక్డౌన్లో కట్టుదిట్టం చేయాలంటే డెఫినెట్లీ వీ నీడ్ టు హ్యావ్ అవేర్నెస్. అండ్ లాక్డౌన్ లక్ష్మణ రేఖని బయటికి రావద్దు, మాస్క్ వేసుకోండి. చేతనింత వరకు మీకు యూనో యూ కెన్ డౌన్లోడ్ దట్ యాప్స్, ఆరోగ్య మిత్ర, ఇవన్నీ కూడా మీరు కనుక కంపల్సరీగా మీరు అప్డేట్స్లో కరోనా అప్డేట్స్ని బట్టి మనకి గైడ్ లైన్స్ కూడా ఇస్తారు. అయితే ఈ యొక్క సిచ్యువేషన్లో ఎలా ఉందంటే మనకి రైతులు ఎఫెక్ట్ కాకూడదు, పారిశ్రామిక వేత్తలు ఎవరైతే ఉన్నారో అండ్ వాళ్ళు అండ్ పాసెస్ తెచ్చుకొని దే కెన్ టేక్ ద పర్మిషన్ అండ్ స్టార్ట్ దేర్. అయితే ఏంటంటే భౌతిక దూరం పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ కరోనాలో కూడా ఇదే సిచ్యువేషన్. ఎందుకంటే మనం ఒకసారి లాక్డౌన్ ఎత్తేసినా మనకి భౌతిక దూరం మెయింటైన్ చేయటం అండ్ వీలుంటే సెల్ఫ్ క్వారంటైన్, దట్ ఈస్ అ బిగ్ ఆప్షన్. ఎందుకంటే ఈ రెండు చేసుకొని మనం కరోనా మహమ్మారిని మానవాళి పారతోలగలదు. ఎందుకంటే మనకు ఎన్నో వైరసెస్ వచ్చినాయి పోయినాయి. ఒకసారి వర్షం వచ్చిందంటే ఎండ కంపల్సరీ వస్తుంది, కనుక మనం వచ్చే వరకు వెయిట్ చేయాలి. అది ఎప్పుడు వస్తుంది అనేది వీ కాంట్ ఎక్స్పెక్ట్, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు ఎలా కట్టుదిట్టం చేయాలనేది బీ పాజిటివ్ అండ్ సరే ఖచ్చితంగా ఈ సమస్య వచ్చింది కాబట్టి దీని నుంచి గట్టెక్కుతాం. అయితే ఆ క్రమంలో జరుగుతున్న కార్యక్రమాలు వచ్చే డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు. సుధాకర్ గారు ఇప్పుడు చాలా ఒక పాజిటివ్ లక్షణం ఏంటంటే పాజిటివ్